గత 10 నెలల్లో రాష్ట్రంలో వర్షపెట్టి జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే రాష్ట్రానికి ఏదో దరిద్రం పట్టినట్టుంది. ముఖ్యంగా రైతులు ఒకసారి చూడండి, 2019 జులై చివరి దాకా వర్షాలు లేవు. ఇలా అదుల్లో వర్షాలు కురవకపోవటం వల్ల నవ్యాంధ్ర చరిత్రలోనే అతి తక్కువగా ఖరీఫ్ సాగైంది. ఈ అనావృష్టి వల్ల మళ్ళీ వలసలు, మళ్ళా 2019 ఆగస్టు నుండి అతివృష్టి మొదలైంది. తొలుత గోదావరికి వరదలు, ఆ తర్వాత 2 వారాల కృష్ణా వరదలు, మళ్ళీ అక్టోబర్లో కర్నూలుకి వరదలు. ఇంత వరదల్లో కూడా ఊళ్ళు కొట్టకపోయినాయి, జనాలు చనిపోయారు, ఇళ్ళు మునిగిపోయినాయి, కానీ ప్రాజెక్టులో మాత్రం చుక్క నీళ్లు నింపలేదు. ఇదే విషయం ముఖ్యమంత్రి తర్వాత సమీక్ష పెట్టి మరీ అన్నాడు, ప్రాజెక్టులో నీళ్లు ఎందుకు నింపలేదు అని. సరే, ఆ పండిన కొంత పంట అయినా కోతకొచ్చేటానికి మళ్ళా జనవరి 2020లో అకాల వర్షాలతోటి పంట దెబ్బ. సరే, అమ్ముకుందాము అంటే ఫిబ్రవరి నుంచి కరోనాతో రేట్ లేక అంతే ఉంచాల్సిన పరిస్థితి. అంతే, కళ్ళల్లో ఉంచిన ఆ పంట ఫిబ్రవరిలో ఏప్రిల్లో అకాల వర్షాల వల్ల మునిగిపోయింది. అలాగే అరటి తోటలు, మిగతా తోటలు కొట్టకపోయినాయి. ఇలా అదుల్లో వర్షాలు కురవకపోవటం వల్ల అతి తక్కువ సాగు, ఆ సాగైన దాంట్లో కూడా అకాల వర్షాల వల్ల పంట దెబ్బ, మళ్ళీ అమ్ముకుందామంటే కరోనా వల్ల రేటు లేక ఉండిపోవటం, ఇలా వరస పెట్టి రైతుల మీద పగబెట్టి జరిగినట్టు జరిగినాయి ఇన్సిడెంట్లు. గతంలో రోజా, లక్ష్మీపార్వతి విమర్శలు చేశారు, పాలకులు దుష్టులు, పాపాత్ములు, నీచులు, దుర్మార్గుడు అయితే ఇటువంటి వర్షపెట్టి సంఘటనలు జరుగుతుంటాయి అని అనేసి. శారదాపీఠం స్వామీజీ కూడా ఏదో అన్నారు, ప్రమాణ స్వీకారాల్లో తప్పు టైమింగ్ అది ఇది అని అనేసి. అంతెందుకు, వీళ్లే కాదు, రాజశేఖర రెడ్డి నుండి ఆయన కుటుంబం మొత్తం ప్రకృతి వైపరీత్యాలను చంద్రబాబు ముడిపెట్టి చాలా ప్రచారం చేశారు. నిజానికి చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో 2 ఏళ్ళు వర్షాలు పడకపోవటం వల్ల రైతులకి రావలసిన రాబడి మాత్రమే పోయింది. కానీ వీరి హయాంలో పంటలేసి ఆ పంటలు వర్షాలకి దెబ్బతిని మళ్ళీ అమ్ముకుందామంటే కరోనా వల్ల రేటు లేక రాబడి సంగతి దేవుడెరుగు పెట్టుబడే పోయింది. దీనికి తోడు రాజశేఖర రెడ్డి టైంలో సునామీ వల్ల, ఈయన టైంలో కరోనా వల్ల జనాలు అల్లాడిపోయారు. అరే అరే అరే, ఇంట్లో ఉంటారంటే గ్యాస్ లీకు, బయటకు వస్తే కరోనా, గపిల్చే గాలి విషయం, జంతువులు కూడా నొరలకు కక్కుని చనిపోతున్నాయి, జనాలు రోడ్ల మీద పెట్టల్లా పడిపోతున్నారు, అక్కడికి చెట్లు కూడా వాడిపోతున్నాయి, అసలు ఏంది దరిద్రము, ఈ సంఘటనలు ఏంటి అని. వీటన్నిటినీ చూసి కొంతమంది మళ్ళీ మొదలుపెట్టారు, రాజశేఖర రెడ్డి, జగన్ రెడ్డి దరిద్రానికి దత్తపుత్రుడు అని విమర్శలు. దీనికి వీళ్ళు చెప్పే ఇంకో కారణము, ఏ ముహూర్తాన 3 రాజధానులని అన్నాడు, ఆ రోజు నుండి అటు అమరావతి ఆగిపోయింది, ఇటు కర్నూలు కరోనాతో గడగడలాడింది, ఇటు వైజాగ్ విశ్వాయువుతో వణికింది, అందుకే జగన్ రెడ్డి శనికి చుట్టమో అని విమర్శిస్తారు. ఇలా ప్రకృతి వైపరీత్యాలను వ్యక్తులకు ముడిపెట్టి విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి, జగన్ రెడ్డిని దరిద్రానికి దత్తపుత్రులని, శనికి చుట్టాలని, కరువుకు బ్రాండ్ అంబాసిడర్లని విమర్శలు చేయటం వల్ల ఇప్పుడున్న దరిద్రం బోధ్య. ఈ దరిద్రం ఎలా వదలాలో, ఏమన్నా హోమాలు కానీ ఏమైనా చేయాలేమో ఆలోచన చేయాలి. రైతులే కాదు, మిగతా రంగాలు కూడా. తొలుత ఇసుక కొరత వల్ల నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఇసుక వస్తుంది అనుకుంటే వరదల వల్ల దెబ్బతింది. మళ్ళీ ఆ తర్వాత కరోనాతోటి ఇలా 10 నెలల్లో పూర్తిగా బంద్. ఇలా ఎందుకు వరుస పెట్టి ఇన్సిడెంట్లు ఆంధ్ర మీద పగబెట్టి జరుగుతున్నట్టు జరుగుతున్నాయి. అందుకే స్వామీజీలు, రైతులు అందరూ ఆలోచన చేయాలి, ఏమైనా హోమాలు గట్రా చేస్తే ఈ దరిద్రం ఏమైనా వదిలిద్దేమో అని.